గప్చుప్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు జంకుతున్న గులాబీ లీడర్లు, కేటీఆర్ కండగా నిలవని కారు నేతలు, హరీష్ తప్ప మిగతా లీడర్లంతా సైలెంట్, సొంత పార్టీతో డిస్టెన్స్ పాటిస్తున్న నేతలు తమ అవినీతి అక్రమాలు బయటికి తోడతారనే వణుకు, కాక కూడా ఫామ్ హౌస్కే పరిమితం. సో ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు కేసీఆర్ అంటే ప్రాణమని, బీఆర్ఎస్ కు తిరుగులేదని అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ లీడర్లపై శివాలెత్తిన గులాబీ లీడర్లంతా ఇప్పుడు గప్చుప్ అయ్యారు. అధికారం పోయి అనేక కష్టాల్లో పార్టీని బతికించుకునేందుకు కష్టపడుతున్న చిన్నదొర కేటీఆర్ కు సపోర్ట్ చేసేందుకు వెనకాడుతున్నారు. ప్రశ్నిస్తే గతంలో చేసిన కబ్జాలు, అవినీతి బాగోతం అంతా బయటకు వస్తుందేమో అని జంకుతున్నారు. బీఆర్ఎస్ తో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ సైతం పార్టీని గట్టెక్కించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఛానళ్లుగా ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. ఈ ఏడాదిలో ఫామ్ హౌస్ గడప దాటి ప్రజాక్షేత్రంలోకి వచ్చే పరిస్థితులు కనబడడం లేదు. ఈ నేపథ్యంలో గులాబీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొందని చెప్పాలి. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఆ పార్టీ నాయకులు మాత్రం భారీగా ఆస్తులు వెనకేసుకున్నారు. కనపడ్డ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా భారీగా కమిషన్లు వసూలు చేశారు. అదేంటని ప్రశ్నించిన ప్రతిపక్షాల లీడర్లు జర్నలిస్టులపై కారాలు మిరియాలు నూరారు. అధికారం తమకే శాశ్వతం అన్నంత స్థాయిలో హద్దుమీరి మాట్లాడారు. కేటీఆర్ లాంటి లీడర్లను ప్రజలు ఎన్నటికీ వదులుకోరని మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని కలలుగన్నారు. అయితే మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. అంతేకాకుండా బీఆర్ఎస్ ఓడిపోవడానికి కూడా ప్రధాన కారకుడు కల్వకుంట్ల తారక రామారావే. ఇక్కడ మన కేటీ రామారావు ఫామ్ హౌస్ విషయం అయితే గప్చుప్ అంతా, ఎవరో ఒకరిద్దరు తప్ప. చూసిరా కేటీ రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడు నీ పక్కన బాజా భజంత్రీలు పోయించినటువంటి ఎవడు కూడా నువ్వు కష్టాల్లో ఉంటే రాడు, గుర్తుపెట్టుకో. మీరు తెలుగులో అలర్కలంగా రాయగలరా, స్పష్టంగా మాట్లాడగలరా, మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం. క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. క్యూన్యూస్@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.